హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, కాకరకాయ చేదుగా రాకుండా రుచిగా రావాలంటే ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కాకరకాయ తినని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, తినడం అలవాటు చేసుకుంటారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి వీక్లీ ఒక్కసారైనా కాకరకాయను తినడానికి ట్రై చేయండి. కాకరకాయను శుభ్రంగా కడిగి ఇలా చక్రాల్లా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 150 గ్రాముల కాకరకాయను తీసుకున్నాను. ఇలా చక్రాల్లా కట్ చేశాక ఇందులోని గింజలను తీసేయండి. గింజలన్నీ తీసేశాక 1 టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా మిక్స్ చేయండి. ఉప్పు వేయడం వలన కాకరకాయలో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుంది, అలాగే చేదు కూడా తగ్గుతుంది. మీకు చేదు తగ్గకుండా ఉండాలంటే 5-10 నిమిషాలు మాత్రమే నానబెట్టండి. కాకరకాయ చేదుగా రాకూడదంటే 1 అరగంట పాటు ఇలాగే వదిలేయండి. అరగంట తర్వాత మూత తీసి ఇలా గట్టిగా పిండుతూ ఎక్స్ట్రా వాటర్ని పిండేయాలి. చూడండి, కాకరకాయ నుండి వాటర్ ఎలా వస్తుందో. ఇలా పిండిన కాకరకాయ ముక్కలను మరోసారి వాటర్తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేయించాలి. ఇలా దోరగా వేగాక 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడిలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుందాం. ఇందులో శుభ్రంగా కడిగిన కాకరకాయ పీసెస్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ పోపు దినుసులను తీసుకుందాం. కట్ చేసిన 1 ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ కాస్త ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా చేసిన 1 టీ స్పూన్ వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. కరివేపాకు, 1 టమాటా, కట్ చేసిన 1 టమాటా వేసి బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలపాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ని కూడా వేయండి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇందాక వేయించిన నువ్వుల పొడిని కూడా వేసి కలపండి. వీటన్నిటినీ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయాలి. నిమిషం తర్వాత 1 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని అందులో నుండి తీసిన చింతరసాన్ని యాడ్ చేయాలి. బాగా కలిపి మూత పెట్టి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కాకరకాయ ఉడికిందో లేదో చూడాలి. చూడండి, కాకరకాయ బాగా కుక్ అయింది. మనం ముందుగా ఫ్రై చేసాం కాబట్టి కాకరకాయ తొందరగా కుక్ అవుతుంది. చివరిగా కొత్తిమీర ఆకు వేసి బాగా కలపాలి. గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ. ఈ కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కాకరకాయ కర్రీ మీకు నచ్చితే 1 లైక్ చేయండి.
మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.